మన ప్రోగ్రామ్ స్టార్ట్ ఒక 2 మినిట్స్ ఒక 5 నిమిషాలు కూర్చోండి ప్రశాంతంగా దానివల్ల ఇలాగానే మన ప్రోగ్రామ్ స్టార్ట్ ఫినోలెక్స్ ఆఫీసర్ ఫినోలెక్స్ కంపెనీ ఆఫీసర్ అండి సార్ అండ్ స్టేజ్ సార్ సార్ ఇంకా కూడా ఎవరైనా మేనేజర్ ప్రొఫెసర్ अंत पटल अंदर की नमस्कार अंडी మా ఆహ్వానాన్ని మన్నించి ఈ ప్రోగ్రామ్ కు వచ్చిన మా మిత్రులందరికీ నమస్కారం ముందుగా మేనేజర్ గారు వచ్చారా శ్రీను దింపతి తో శ్రీకాంత్ గారు కవరైన अम्मा उधर देखिए थोड़ा अम्मा उधर देखिए थोड़ा प्रोग्राम पर्पस एंटे फिनोलेक्स पाइप्स अने 40 इयर्स नीचे मैं बिजनेस उन्मी पर्टिकुलर इन बिजनेस का मैं व्यापारमे सामाजिक सेव लो 40 इयर्स नीचे पार्टिसिपेट मैं फिनोलेक्स कंपनी की मुकुल माधव फाउंडेशन अने फाउंडेशन दाँटो 200 पीपल इपड़की अनाथ पिल ने इपड़की मैं कंपनी फिनोलेक्स कंपनी दर अनाथ आश्रम इपड़की चावे यानी आल ओवर इंडिया चिन्ह पिल को गुंडे आपरेशन अना चिना नीडी पीपल एक्ना आल ओवर इंडिया एक्ना कंपनी सर्वे चेसी पर्टिकुलर नीडी पीपल हेल्प हेल्प भाग में करोना टाइम में मेम आल ओवर इंडिया 5000 ना 10000 मंद प्लंबर्स ग्रासरी किट्स अंदेय जरिए सें मैं विघ्नेश्वर ट्रेड ना जगत्याला 50 मंद नीडी पीपल की सें इन नेक्स्ट कांसेप्ट प्लंबर्स संबंधी वाले का पूर् पीपल अटे एवर उपाधि को बाधपड़नारो वाल हेल्प उद्देश्य तो वर्त 1500 रूपी वर्त किट आल ओवर इंडिया प्रोग्रम मत 30000 मंदी प्रोग्रम 30000 मंद प्रोग्रम मन की जगत्याल श्रीकांत वाल तरफ मन एमएलए तरफ मन 100 मंदी की चांस जरिए कंपनी नीचे सो मुझे विघ्नेश्वर ट्रेडर्स मैं बालाजी इंजनीर्स गारु चाला धन्यवाद प्रोग्रम पार्टिसिपेट మంచి సేవా కార్యక్రమంలో లబ్ధి పొందబోతున్న లబ్ధిదారులు మీ అందరికీ శుభాకాంక్షలు అమ్మా చాలా నిజంగా కూడా గొప్ప కార్యక్రమం ఫినోలెక్స్ కంపెనీ తీసుకోవడం ఎన్నో కంపెనీస్ కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ప్రభుత్వం ఏదైతే కొన్ని నిబంధనలు పెడుతుందో దానికి అనుగుణంగా ఏదో తూతు మంత్రంగా చేసి లెక్కలు పెడతారు కానీ ఈనాటి పరిస్థితులకు అనుగుణంగా ఈనాటి క్లిష్ట పరిస్థితుల్లో టోటల్ ప్రపంచమంతా అతలకాతలం అవుతున్న సందర్భంలో పెద్ద పెద్ద కంపెనీలు కూడా ఇబ్బందుల్లోనే ఉన్నాయి వాళ్ళ మునుపటి ఆర్థిక లావాదేవీలు ఆ స్థాయిలో లాభాలు లేకుండా కానీ మన దాదాపు 40 సంవత్సరాల నుంచి వాళ్ళు ఈ బిజినెస్ లో ఉండి కొంత లాభాలు పొంది ఒక పేరొందిన కంపెనీ ఫినోలెక్స్ కంపెనీ అంటే ఒక పేరొందిన పైపుల కంపెనీ వారి యాజమాన్యం ఎంతో దాతృత్వంతో గొప్ప కార్యక్రమం తీసుకున్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను
ఈ కరోనా అనే మహమ్మారి మనకు తెలుసు ప్రపంచమంతా కూడా అతలాపుతలం చేస్తున్నది ఇప్పటికి కూడా ఇంకా తగ్గలేదు నిన్ననే రాయగల పోతే అక్కడ డాక్టర్ చెప్తున్నారు టెస్టింగ్లకు వస్తలేరు అని చెప్పి కానీ చాలా మంది ఇబ్బంది పడుతున్నారు హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు కాబట్టి ఈ కరోనా విషయంలో తీసుకోవాల్సిన ప్రతి జాగ్రత్త కూడా అందరూ తీసుకోవాలని చెప్పి మరొకసారి మీడియా ద్వారా జగిత్యాల ప్రాంత ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నా తప్పకుండా తప్పకుండా నాకు దగ్గర లేరు కాబట్టి మాస్క్ తీసాం తప్పకుండా మాస్క్ ధరించాల్సిందే సోషల్ డిస్టెన్స్ పాటించాల్సిందే చేతులకు ఎప్పుడప్పుడు సబ్బుతో కడుక్కోవాలి లేకపోతే ఈ శానిటైజర్ మంది వేసుకోవాలి తప్పదు కదా నేను రోజు ఎన్నో కేసులప్పుడు దోకలోకి పోతే నాకు రాలే ఎందుకంటే అన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఈ తగిన సందర్భంలో అందరూ కూడా నా దగ్గర రావడం ప్రజల రుణాలు కాబట్టి నూకేలేం కదా మేము కొంత దగ్గర పోతే తప్పదు ఆఖరకు నాకు కూడా అంటింది దోకల పాలైన నాకు కూడా అంటింది అంటే ఒక దిక్కు ఆరోగ్యం పాడైతుంది రెండో దిక్కు పైసలు పోతాయి ప్రాణాలు పోతున్నాయి కాబట్టి ప్రతి వారం కూడా ఖచ్చితంగా మాస్కులు ధరించడం ఒకరికొకరు దూరం ఉండడం అన్నింటికంటే ముచ్చట దూరం ఉంటే రెండు గజాల దూరం ఏడు కొడతాడి భోజనాలు పోకపోవడం ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా పాటించాలి మరి ఈనాడు ఫినోలెక్స్ కంపెనీ యాజమాన్యం నిజంగా ఇక్కడ మా విఘ్నేశ్వర ట్రేడర్స్ మిత్రుడు తమ్ముడు గతంలో కూడా ఒక నెల రోజుల కిందని చెప్పింది ఇక్కడున్న సార్ ప్రోగ్రామ్ ఒక 150 మందికి ఒక్కొక్కలోకి 1200 నుంచి 1500 సామాన్లు ఇద్దాం బీదో వాళ్ళని సెలెక్ట్ చేసినట్టే నేను ఏదో ఎక్కువ చేస్తే మంచి ఉండదు ఎందుకంటే మళ్ళీ ఏదో సాధారణ నువ్వే ఆ ఏరియాలో చూడు బాబు అందరు చెప్పి నేను ఎంతైనా కానీ డాక్టర్ని కదా మరి కరోనా సందర్భంలో మీకు అందరికంటే ఎక్కువ సేవలు అందిస్తున్నది ఏంటంటే ప్రభుత్వ ఆసుపత్రిలోని పారిశుద్ధ సిబ్బంది వాస్తవం చెప్పాలంటే మన ముసలాళ్ళు అలా పోతే వాళ్ళకు బట్టలు మార్చడే కానీ మందులు పెట్టుడు సాఫ్ చేసుడు కింద రక్తరు ఎన్నో ఉంటాయి కథలు వాళ్ళు నిజంగా చాలా గొప్పవారు చాలామంది కూడా కొన్ని ఏళ్ళకి వెళ్ళి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు నేను నా బిడ్డ పుట్టిన దినం అయితే కూడా ఆడికే వాళ్ళకే ఇంత తులజపత్రం సంచి చేతిలో పెట్టి వచ్చిన నాకు కూడా గ్యాప్ కావచ్చింది నా తరఫున 30-40 మందిని పిలుపంటే 30 బాబు అని చెప్పి ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో శానిటైజేషన్ సిబ్బంది నమ్మన్న వచ్చిన ఇంకా డ్యూటీలో కావచ్చు తప్పకుండా వస్తారు ఎందుకంటే అక్కడ డ్యూటీ ఉంటుంది కదా వాళ్ళు వస్తారు ఒక 30 మంది మిగతా వాళ్ళందరినీ కూడా మా తమ్ముడు సెలెక్ట్ చేసిన అందరూ కూడా అర్హులే ఉన్నారు నిజంగా కూడా ఒక గొప్ప కార్యక్రమం సేవా కార్యక్రమం మన ధర్మంలో కూడా మొదటికెళ్ళి చెప్తుంది ఎంత సంపాదించినా ఆఖరికి ఏదో ఇస్తే కాదు ఎప్పటికప్పుడు మన సంపాదనలో కొంత భాగం దానకు ధర్మాలకు బీదవాళ్లకు చేయాలని మరి అలాంటి సంకల్పంతో ఫినోలెక్స్ పైప్స్ కంపెనీ ఫేమస్ కంపెనీ హస్ కమ్ ఫార్వర్డ్ టు డొనేట్ మోర్ దాన్ 1.5 lakh రూపీస్ వర్త్ ఆఫ్ దీస్ గుడ్స్ ఎడిబుల్ ఐటమ్స్ మరి మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ముఖ్యంగా అధికారులు ఎక్కడెక్కడి నుంచో మీరు వచ్చారు మీ అందరికి కూడా మై సిన్సియర్లీ థ్యాంక్ యూ స్పెషల్ థ్యాంక్స్ టు సంజయ్ కుమార్ సార్ అండ్ బోగ శ్రవణ్ గారు.